వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయే అంశం మారా అనండి. స్క్రీన్ మీద కనబడుతుంది, మీరు చూడొచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అద్భుతమైన మాట మారా అనండి. మారా అనగా చేదు, మారా అనగా అర్థం ఏంటి, చేదు. ఈరోజు మారా గురించి దేవుడు ఏ విషయాలు మాట్లాడబోతున్నాడు, ఏ ఆ సబ్జెక్ట్ని బట్టి ఏ విధముగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని దర్శించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క అంశాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరూ హృదయ సమర్పణతో సిద్ధపడాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 15:22-25 మనం చదువుకుందాం. నిర్గమకాండము 15:22-25 త్వర త్వరగా చదవాలి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద చనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. చాలు, గట్టిగా స్తోత్రం చెబుదామా. దేవుడు మనతో మాట్లాడును గక్క, మనందరితో దేవుడు మాట్లాడి మనల్ని దీవించును గక్క. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే ద్వారా నడిపించుకొస్తున్న సందర్భం అది. ఇజ్రాయేల్ ప్రజల్ని మోషే ద్వారా నడిపించుకొస్తున్న సందర్భంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎర్ర సముద్రంలో శత్రువుని ఇంకా నామరూపాలు లేకుండా నాశనం చేశాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలకి శత్రు శేషం అనేది లేకుండా చేశాడు. శత్రువుని ఎవరిని కూడా మిగల్చలేదు. ఫరో బలము తన సైన్యమే, ఫరో యొక్క శక్తి తన సైన్యమే. 600 రథాలను వేసుకుని ఇజ్రాయేల్ ప్రజల్ని నాశనం చేయడానికి, ఇజ్రాయేల్ ప్రజల్ని చంపివేయడానికి బయలుదేరాడు. కానీ దేవుడే ఇజ్రాయేల్ ప్రజలకి బలం, దేవుడే ఇజ్రాయేల్ ప్రజలకి శక్తి. అయితే ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆగిపోక సాగిపోండి. నేడు మీరు చూస్తున్న ఐగుప్తీలను ఇంకెన్నడూ మీరు చూడరు అని మాట్లాడాడు. అయితే వారు చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ ఆ పక్కకి వెళ్ళిపోయారు, అద్దరికి చేరారు. ఎప్పుడైతే ఆ పక్కకి వెళ్ళారో శత్రువులు కూడా అలాగే వెళ్దామని, వాళ్ళని పట్టుకుందామని 600 రథాలతో కలిసి దిగారు ఎర్ర సముద్రంలో. 600 రథాల్లో ఒక రథం తక్కువ. ఆ రథము పరో ఒడ్డు నుండిపోయాడు ఆ రథం మీద. కనుమ రథాలన్నీ కూడా 599 రథాలు కూడా ఆ యొక్క సముద్రంలో దిగాయి. ఈ 599 రథాలు మొత్తం అన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి. ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయి ఈ పక్కన నీరు గోడవలే కట్టి ఉంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలు చక్కగా నడిచి వెళ్ళిపోయారు. అయితే ఐగుప్తీయులు కూడా అలాగూ చెయ్యి చూసి ఐగుప్తీయులు మునిగి చనిపోయారు. దేవుని బిడ్డలారా గమనించాలి, ఐగుప్తీయులు చనిపోయిన తర్వాత మోషే ఎర్ర సముద్రంలో నుండి జనులను సాగ చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. సూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేశారు. 3 దినాలు ప్రయాణమైన తర్వాత మారా అనే ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. ఏ ప్రాంతానికి? మారా అంటే అర్థం ఏంటి తెలుసా? చేదు అని అర్థం. మారా అనే ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ నీళ్ళు అనేవి ఉన్నాయి, కానీ త్రాగడానికి ఎంత మాత్రము కూడా నోటిలో పెట్టలేనంత చేదు. త్రాగడానికి ఒక గుక్కుడు నీళ్లు తీసుకుందామంటే ఆ నీళ్లు నోట్లో పెడితే వెంటనే ఊసేయాల, వాంటింగ్స్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే చేదు, విపరీతమైన చేదు, భయంకరమైన చేదుతో ఆ నీళ్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలో తెలియక ప్రజలందరూ దావతతో
ఆ ప్రజలతో పాటు వస్తున్న జంతువులు కూడా అనగా పశువులు వాళ్ళ పశువులు కూడా నీళ్లు లేక ఆ దాహంతో అలమటిస్తున్న సమయంలో దప్పికతో అలమటిస్తున్న సమయంలో ఇంక ఇజ్రాయేల్ ప్రజలకు ఇసుకొచ్చేసింది ఇసుకొచ్చి మోషేతో మాట్లాడుతున్నారు ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు ఫిలిప్పీల మార్గం గుండా వెళ్దామంటే కాదు అరణ్య మార్గంలో చుట్టూ దారేని ఎర్ర సముద్రం మార్గంలో తీసుకెళ్ళమని దేవుడు చెప్పాడని ఇటు తీసుకొచ్చావు ఇప్పుడు మా పరిస్థితి చూడు త్రాగడానికి ఒక్క చుక్క నీళ్లు కూడా ఇక్కడ లేవు అన్నీ కూడా సేదు ఈ ఏరులన్నీ సేరుగా ఉన్నాయి ఆ నీళ్లు చూద్దాము ఒక్క తాగ చూడటానికి చాలా బాగున్నాయి కానీ త్రాగడానికి ఒక్క చుక్క కూడా పనికి రాకుండా భయంకరమైన సేదుతో ఆ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మేము ఏం తాగాలి మా ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలి మా పశువుల ప్రాణాలు మా పిల్లల ప్రాణాలు మా భార్యల ప్రాణాలు మేము ఎట్లా నిలబెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లు లేకుండా మేము ఎలా బ్రతుకుతాం ఒక కడుగు ఎదరికేసి ఎలా ప్రయాణాన్ని కొనసాగిస్తాం అని మోషే చనుక్కుంటే మోషే దేవుని వైపు చూస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సమస్య వస్తే మోషే వైపు కాదు దేవుని వైపు చూడాలని వాళ్ళకి అర్థం కావట్లేదు వారు 40 సంవత్సరాలు నడవడానికి కారణం ఏంటి 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి వైపు చూడకపోవడమే కారణం వాళ్ళు దేవుణ్ణి అడగకపోవడమే కారణం దేవుని మీదను మోషే మీదను వారు సనుక్కోవడమే కారణం వారు దేవుని మీదను మోషే మీద అభ్యంతరాలు పెట్టుకోవడమే కారణం వారు 40 సంవత్సరాల వరకు వారి యాత్ర కొనసాగించడానికి పొడిగించడానికి కారణం దేవుడి మీద దైవజనుల మీద సనుక్కోవడమే నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా గమనించండి ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూడవో అప్పుడు నీకు విసుగుదల వస్తుంది ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూడకుండా నీ సమస్యల్లో నీ కష్టాల్లో మనుషుల వైపు చూస్తావో అప్పుడు నువ్వు విసుగుపోవలసిన పరిస్థితే అప్పుడు నీకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు చేసే కార్యం నీ కంటికి కనబడదు దేవుడు చేసే కార్యం నీ కంటికి కనబడదు అప్పుడు నీకు అది అర్థం కాదు అప్పుడు నీ పరిస్థితి ఏంటంటే ఇంక ఏమీ కనబడకుండా అంతా అగమ్య గోచరముగా కనబడేటప్పటికీ నీ పరిస్థితి అంతా కూడా అయిపోయినట్లు కనబడుతుంది ఇంకా ముగిసిపోయినట్లు కనబడుతుంది ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా అంతే ముగిసిపోయినట్లుగా వారి పరిస్థితి కనబడేసరికి వారు మోషే మీద సనుక్కుంటున్నారు అలాంటి సమయంలో మోషే దేవుని వైపు చూశాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఏంటి ప్రభువా ఈ ప్రజల్ని కనాను దేశానికి నడిపించాలి కదా 3 దినాలు నడిచొచ్చారు సీరు అరణ్యంలో నుంచి మరి 3 దినాలు నడిచొచ్చిన వీరు ఇప్పుడు ఒక్కడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి దాహంతో అలమటిస్తున్నారు ఇప్పుడు వారి దావత్ ఎలా తీరుస్తుంది ఎందుకంటే ఈ నీళ్ళన్నీ చేదు విషపాతముగా ఉన్నాయి ఈ చేదు నీళ్ళు ఎలా తాగుతారు వారి దావత్ ఎలా తీర్చుకుంటారు అని ప్రభువుని అడుగుతుంటే మోషేతో దేవుడు అంటున్నాడు నువ్వు కన్నులెత్తి అటు చూడన్నాడు కన్నులెత్తి అటు చూసేసరికి మోషేకి ఏం కనబడిందంటే ఒక చెట్టు కనబడింది ఆ చెట్టుని నరికి ఆ నీళ్ళలో వేయమన్నాడు గట్టిగా స్తోత్రం చెప్పండి చూడండి 25వ వచనం మరొకసారి చదువుదాం అతడు అన్నాడు యెహోవాకు మొరపెట్టెను అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయెను గట్టిగా స్తోత్రం చెబుదామా మార మధురముగా మారింది చెప్పండి మార మధురముగా మారింది మార అంటే చేదు మధురం అంటే తీపి అనండి మధురం అంటే ఏంటి తీపి మార అంటే చేదు ఇప్పుడు మార ఏ విధముగా మారింది మధురముగా మారింది మారాలాంటి మన బ్రతుకులను మారాలాంటి మన జీవితాలను మధురముగా తీయగా ఒక గొప్ప అద్భుతమైన రీతిలో మంచి సాక్ష్యము కలిగిన జీవితాన్ని దేవుడు ఒక్కడే మనకి ఇవ్వగలదుడు మారాలాంటి బ్రతుకులను మారాలాంటి జీవితాలను మార్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే అది ఆయనకి సాధ్యం మనుషులకు అసాధ్యము కానీ ఆయనకి సాధ్యం ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను కొంచెం మర్మయుక్తముగా ఉంటుంది వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే నీళ్ళు 2 చెట్టు చెప్పండి 1 మనకి జలములు అనండి నీటిని ఏమంటారు జలములు అంటారా చెప్పాలి నీటిని ఏమంటారు జలము మనకి కనబడుతున్నది నీళ్ళు అనగా జలములు అవి కూడా ఎలాంటివి చేదు నీళ్ళు 2 చెట్టు కనబడుతుంది ఇప్పుడు ఆ చెట్టును తీసుకుని వచ్చి ఈ జలములలో వేస్తే ఆ జలములు వెంటనే చేదు నుండి మధురముగా మార్చబడ్డాయి ఎలా మార్చబడ్డాయి మధురముగా మార్చబడ్డాయి ఇప్పుడు ఆ జలములు విశ్వాసులమైన మనకు సాదృశ్యం మానవులకు సాదృశ్యం ఆ జలములు ఎవరికి సాదృశ్యం భూమి మీద ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి సాదృశ్యం ఎవరికి భూమి మీద ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి
జలములు సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడూ కూడా మనము అక్షరానుసారంగా చదవకూడదు పరిశుద్ధ గ్రంథాన్ని. అలా చదివేమనుకోండి, మనకి అక్షరము ఎంతమాత్రం కూడా ఆత్మీయ జీవితానికి ముందుకు తీసుకుని వెళ్ళదు. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. అక్షరము సంపూర్ణ కానీ ఆత్మ జీవింపజేస్తుంది. మరి అక్షరము ప్రకారంగా చదివినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది కనబడుతున్నది అక్షరం మూలముగానే కదా. మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అక్షరము వెనకాల అలంకార భాష ఉంటుంది, ఇది గుర్తుంచుకోవాలి. అక్షరం వెనకాల ఏముంటుంది? అలంకార భాష ఉంటుంది. అలంకార భాష వెనకాల మర్మం బయలుపరచబడుతుంది. ఎప్పుడైతే నువ్వు అలంకార భాషను వెతుకుచున్నావో అక్షరం వెనకాల, అప్పుడు నీకు అద్భుతమైన మర్మం బయలుపరచబడుతుంది. బైబుల్ ఎప్పుడు కూడా అక్షరానుసారంగా చదివేస్తే అదే నీకు అర్థమవుతుంది. అక్కడ అక్షరం ప్రకారంగా ఎలాగైతే రాయబడి ఉందో అదే నీకు అర్థమవుతుంది. కానీ అక్షరం వెనకాల ఏముంది? అలంకార భాష. అలంకార భాష అనేది ఖచ్చితంగా నీకు అర్థం కావాలి. అలంకార భాష అనేది నీకు అర్థం కానప్పుడు బైబుల్ నీకు అస్సలు అర్థం కాదు. బైబుల్లో ఉన్న మర్మాలు నువ్వు అర్థం చేసుకోలేవు, గ్రహించలేవు. బైబుల్లో ఉన్న మర్మాలు గ్రహించుకోవాలి అంటే అలంకార భాషలోనికి వెళ్ళాలి మొట్టమొదటిగా. అలంకార భాష అంటే ఏంటి? ఒక వస్తువుతో మనల్ని మనం పోల్చుకోవడం, లేదా ఒక జంతువుతో మనల్ని మనం పోల్చుకోవడం, లేదా ఒక చెట్టుతోనో నీళ్లతోనో మనం పోల్చుకోవడం, దాన్ని అలంకార భాష అంటారు. ఉదాహరణకి అన్యజనులు చక్కగా ముత్తావైన ఒక స్త్రీని చూసినప్పుడు, చక్కగా మంచిగా వస్తువులన్నీ పెట్టుకుని మంచి శారీ పట్టు చీర కట్టుకుని చక్కగా వచ్చిందనుకో, ఆమెను ఎలా అలంకరిస్తారో తెలుసా? అలంకార భాష అంటారు దాన్ని. అలంకరించబడింది. ఇప్పుడు భాష ఎలా ఉంటుంది? మహాలక్ష్యములా ఉన్నావమ్మా అంటారు. అంటే దానికి అర్థం ఏంటి? అంతకుముందు పెంటచ్చిలా ఉందని అర్థం, ఇప్పుడు మహాలక్ష్యములా ఉందట. అంటే దేన్ని బట్టి? దాన్ని అలంకార భాష రూపంలో చెప్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా నీకు? అంటే అలంకార భాష అంటారు దాన్ని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అలాగే పోల్చడమును బట్టి అలంకార భాష. ఉదాహరణకి యేసు ప్రభు మనల్ని ఎలా పోల్చాడు? కన్యకతో పోల్చాడు, దాన్ని అలంకార భాష అంటారు. అలాగే పెండ్లి కుమార్తెతో పోల్చాడు, దాన్ని అలంకార భాష అంటారు. అర్థమవుతుందా? అలాగే గొర్రెలతో పోల్చాడు, దాన్ని అలంకార భాష అంటారు. మనం గొర్రెలమా? కాదు, అలంకరిస్తున్నాడు. అలాగా గొర్రెల వలె పోలుస్తున్నాడు, పెళ్లి కుమార్తె వలె పోలుస్తున్నాడు, పెండ్లి అలాగే కన్యకగా పోలుస్తున్నాడు. దీన్ని అలంకార భాష. స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తును కూడా అలాగే పోల్చారు, చెట్టుతో పోల్చారు, ఏమండి గొర్రె పిల్లగా పోల్చారు, అలాగే వరుడుగా పోల్చారు, పెండ్లి కుమారుడిగా పోల్చారు. అలాగే ఇంకా ఆయన గురించి చూసుకుంటే చాలా విధాలుగా ఆయన పోల్చబడ్డాడు. దాన్నే అలంకార భాష అంటారు. ఆ విధంగా మనం అలంకార భాషలోనికి వెళ్ళగలిగితే ఆత్మీయ విషయాలను మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా తెలుస్తున్నాయి సార్ మీకు ఈ మర్మాలు అని మీరు అడుగుతున్నారు. చాలామంది ఎలా చెప్పగలుగుతున్నారండి ఈ విషయాలు మీరని నేను చెప్తాను. దేవుడు నాకు బయలుపరిచింది ఒకటే, అక్షరము వెనకాల అలంకార భాషలోనికి వెళ్ళాలి. అప్పుడు నీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. ఇతరులకు వివరించి చెప్పేంత రీతిలో బైబిల్ నీకు అర్థమవుతుంది. అక్షరాన్ని బట్టి వెళ్ళిపోతే ఒక్కొక్క అధ్యాయం చదువుకుని దాన్ని వివరించి చెప్పి వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? చాలామంది ఇలాగే చెప్తారు. కీర్తన గ్రంథము ఒక అధ్యాయం చదువుతారు, ఒక్కొక్క క్వశ్చను ఒక్కొక్క క్వశ్చను చిన్న చిన్నగా వివరించి చెప్పేస్తారు. ఎవరు ఏ విధముగా చాలామందికి అర్థం కాక ఏవేవి అర్థమవుతాయి చూడండి. ఇప్పుడు చాలామంది బైబిల్ మనం చూసుకున్నాం అనుకోండి, ఆ బైబిల్ బాగా నలిగిన పేజీలు ఏంటి తెలుసా? కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము, యెషయా గ్రంథము, మత్తయి, లోక, మార్కు, ఇలాగా అర్థమయ్యే ఇవే నలుగు ఉంటాయి. కనమయన్ని ప్రెస్గా ఉంటాయి కాగితాలు, ఎందుకంటే వాటిని జోలికి వెళ్ళరు, అవి అర్థం కావు కాబట్టి. స్తోత్రం చెప్పాలి. అర్థమయ్యే రీతిలోనే నువ్వు చదువుతున్నావు, కానీ అర్థం కాని విషయాలు ఎందుకు చదవలేకపోతున్నావు? అలంకార భాష గురించి నీకు తెలియలేదు కాబట్టి. బైబుల్ ఎలా చదవాలంటే, బైబుల్ చదువుతున్నప్పుడు దాన్ని అలంకరించుకోవడం అనేది నేర్చుకోవాలి. దీన్ని దేనికి చూట్ చేయాలి, దీన్ని దేనికి ఉపయోగించాలి, ఈ మాటను దేనితో మనం పోల్చాలి, ఈ మాటను మనం దేనితో షూట్ చేసి చక్కగా నిలబెట్టాలి, చక్కగా వివరించాలి అన్న ఆలోచనకు నువ్వు రావాలి. అప్పుడు బైబిల్ నీకు చక్కగా అర్థమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలంకార భాష అనండి చెప్పాలి. ఎస్, ఒక పుట్టుగుడ్డు వాడిని యేసుక్రీస్తు ప్రభువారు బురద రాసి, అంటే ఉమ్మేసి నేల మీద బురద రాసి వాడి కన్నులకి ఆ బురదను రాసి శిలోయము అని కోనేటిలో కడుక్కోమన్నాడు. శిలోయము అనగా పంపబడినవాడు అని అర్థం. ఈ శిలోయము అనే కోనేటిలో కడుక్కున్నప్పుడు నీకేం కనబడుతుందని అడిగాడు. అప్పుడు వాడు అంటాడు, మనుషులు చెట్లు రూపంలో ఇటు అటు కదులుచున్నారు అంటాడు. మీకు అర్థమైందా? మనుషులు నాకు
చెట్ల రూపంలో ఇటు అటు కదులుచున్నారు అని చెప్తాడు. అంటే మనుషులు ఎలా పోల్చబడ్డారు, అడికి ఎలా కనబడుతున్నారు, చెట్ల రూపంలో కనబడుతున్నారు. తర్వాత మరలా కడుక్కోమన్నాడు దేవుడు. యేసుప్ర మరలా రెండోసారి ఆయన కడుక్కున్న తర్వాత అంత క్లియర్గా క్లారిటీగా కనబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే మొదటి నువ్వు పోల్చగలిగితే, ఏ వస్తువుతోనైనా లేదంటే దేనితోనైనా నువ్వు ఉపమాన రీతిగా పోల్చుకోగలిగితే రెండోసారి క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. రెండోసారి ఏమొస్తుంది నీకు, దానికి సంబంధించిన క్లారిటీ నీకు వచ్చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని ఈరోజు దేవుని వాక్యం శ్రద్ధగా విను, శ్రద్ధగా విను, దేవునికి స్తోత్రం చెప్పాలి. అలాగే యేసు దావీదు కూడా ఏమని పోల్చుకుంటున్నాడంటే, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. అంటే ఎలా పోల్చుకుంటున్నాడు తను తాను, చెట్టు వలె పోల్చుకుంటున్నాడు. అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్నది. అంటే భార్యని ఎలా పోలుస్తున్నాడు, ద్రాక్షవల్లితో పోలుస్తున్నాడు. ఓకే, పిల్లల్ని ఎలా పోలుస్తున్నాడు, మొక్కలతో. దావీదు చెట్టుని అన్నాడు, పిల్లలు మొక్కలతో పోల్చబడ్డారు. పిల్లలు ఎందుకు మొక్కలతో పోల్చబడ్డారంటే వారు ఎదిగేవారు కాబట్టి. మొక్కలు ఎదుగుతాయి, చెట్టు ఇంకెదగదు. చెట్టు ఎదిగిపోయింది ఆల్రెడీ, ఇంకెదగదు, మహావృక్షం అవుతుంది అంతే. స్తోత్రం చెప్పాలి. కానీ దావీదు ఎదిగిపోయినవాడు కాబట్టి నేను ఒలివ చెట్టు వలె ఉన్నాను దేవుని మందిరంలో అన్నాడు. పిల్లలు ఎదగవలసిన వారు కాబట్టి నీ భోజనపు బల చుట్టూ మొక్కల వలె, ఒలివ మొక్కల వలె ఉన్నారు అన్నారు. బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు మీతో మాట్లాడునుగాక. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ జలములు అంటే ఈ నీరు ఎవరికి సాదృశ్యం అంటే, భూమి మీదున్న సమస్త మానవాళికి సాదృశ్యం. చూద్దాం, ప్రకటన గ్రంథము 17:1 ప్రకటన గ్రంథము 17:1 అందరూ తీయాలి. నేను ఈ మాటలు మీకు నేను చెప్తాను. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుట ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము. నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు, జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచదును. ఇప్పుడు చూడండి, 7 పాత్రలు భూమి మీద కుమ్మరించడానికి 7 దేవదూతలు రెడీగా ఉన్నారు. అది కడవరి కాలంలో జరగబోయేది. యాహాను పద్మాసు దీపంలో నుండి పరలోకము తెరవబడి అక్కడికి ఆత్మవైశ్యుడై వెళ్ళి ఆ పరలోకములో జరగబోతున్నదంతా చూస్తున్నాడు. అక్కడ ఒక దేవదూత 7 పాత్రలో చేతపట్టుకున్న, ఒక పాత్ర చేతపట్టుకున్న దేవదూత, 7 దేవదూతలు ఒక దేవదూత వచ్చి ఇక్కడికి రమ్ము అని యాహాను భక్తుడిని పిలిచాడు. ఆ దేవదూత పిలిచిన వెంటనే వెళ్ళినప్పుడు ఆ దేవదూత అంటున్నాడు, జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్య, ఇక్కడ ఎవరు కనబడుతున్నారు, మహావేశ్య. స్తోత్రం చెప్పండి. జలములు అనండి, జలముల మీద కూర్చుని ఉన్న మహావేశ్యకు జరగబో తీర్పు నువ్వు చూద్దిగనరా, ఎలా జరగబోతుందో చూద్దిగనరా. అంటే జలములు, ఇప్పుడు ఆ జలముల మీద కూర్చున్న మహావేశ్య, జలములు కూర్చోవడానికి వీలుగా ఉంటుందండి, మునిగిపోతాం అవునా. జలముల మీద ఎవరైనా కూర్చోగలదురా, కానీ జలములు అనగా ఏమిటంటే మనమే, ఆయా భాషలు మాట్లాడు మానవ జాతి జలములు. అదే అధ్యాయంలో 17 ప్రకటన గ్రంథంలో 15 చదువుదాం. మరియు 15 క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. 15 మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూసిన జలములు, జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా మాట్లాడు వారిని సూచించును. ఇప్పుడు చెప్పండి, ఆ జలములు ఎవరు, అలంకార భాష అంటారు దీన్ని. ఏమంటారు, అలంకార భాష. స్తోత్రం చెప్పాలి. ఆ జలములు, ఆ వేశ్య కూర్చున్న జలములు ఎవరో తెలుసా, ఆయా భాషలు మాట్లాడుతున్న మానవ జాతి, ఆయా భాషలు మాట్లాడుతున్న మానవ జాతి. ఇప్పుడు మానవ జాతి మీద ఏం కూర్చుందో తెలుసా, వేశ్య అనండి. అనగా సాతానుడు, సాతాను యొక్క తంత్రాలు మానవుల హృదయములో కూర్చున్నాయి. మానవుల యొక్క హృదయాన్ని సేదుగా మార్చేసినాయి. మానవుని యొక్క హృదయాన్ని సేదు విషాపాతముగా విషముతో నింపేసినాయి. ఇప్పుడు మానవులే ఆ జలములు. ఆ నీరు ఎవరు అంటే మానవులు. ఈ మానవుల మీద ఏం కూర్చుంది, ఈ జలముల మీద కూర్చున్నది వేశ్య. వేశ్య అనగా పాపానికి సాదృశ్యం. పాపం అంటే ఎవరి ద్వారా వస్తుంది, సాతానుడి ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆ పాపము సేదుకు సాదృశ్యం.
సేదుకి సాదృశ్యం, దాన్నే మారా అన్నారు. ఇప్పుడు మారా మన హృదయంలో ఉంది. ఎలా ఉంది సేదు మన హృదయంలో? ఎలాగ వచ్చింది? పాపము ద్వారా వచ్చింది. ఆ పాపం ఎలా వచ్చింది? మహావేశ్య ఈ జలముల మీద కూర్చుండుట ద్వారా వచ్చింది. ఆ మహావేశ్యే ఆది సర్పము, ఘట సర్పము, అపవాది అనబడినవాడు, సాతానుడు అనబడినవాడే ఆ మహావేశ్య. ఇది ప్రజల మీద ప్రభుత్వం చేస్తుంది, మానవుల మీద ప్రభుత్వం చేస్తుంది, మానవుల్ని దారి తప్పిస్తుంది, మానవుల్ని దేవుని యొక్క వాక్కులకు లోబడకుండగా, దేవుని యొక్క ఆత్మమూలమైన ప్రత్యక్షతకు లోబడకుండగా, దేవుని యొక్క కార్యాలను చూడకుండగా, దేవుని సన్నిధిని అనుభవించకుండగా ఈ వేశ్య అన్న పాపం, ఆ సాతానుడు మానవుని హృదయంలోనికి పాపాన్ని పంపించి దేవునికిని మానవునికిని ఎడబాటు కలగజేశాడు. అప్పుడు మానవుని హృదయము షేదుగా మారిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మానవుని హృదయం ఎలా మారిపోయింది? షేదుగా మారిపోయింది. ఇప్పుడు ఈ మానవుని హృదయం మరలా మధురముగా మారాలి అంటే, మానవుని హృదయం మరలా షేదులో నుంచి మధురమైన తీపిగా మారాలి అంటే దేవుడి హృదయంలోనికి రావాలి. ఈ హృదయంలో ఉన్న పాపము బయటికి వెళ్ళిపోవాలి, ఈ హృదయంలో ఉన్న శాపం బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుడు ఈ హృదయంలోనికి రాగలిగితే, యేసు ఈ హృదయంలో ప్రతిష్ఠించబడగలిగితే, యేసు ఈ హృదయంలో ప్రభువుగా వచ్చి నిలయము ఉండగలిగితే, నివాసము ఉండగలిగితే, ఖచ్చితముగా మరలా మనం మారాలో నుంచి మధురముగా మార్చబడతామని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు కావచ్చు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శోధనలు కావచ్చు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది, నువ్వు అనుభవిస్తున్నది ఏదైనా సరే, ఇంకెందుకు వచ్చిన బ్రతుకు అని ఇసుకుపోయేంత రీతిలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధన కూడా మారాను బట్టి వచ్చినది, మారాను బట్టి వచ్చినది, నీ హృదయంలో నా షేదును బట్టి వచ్చినది. నువ్వు షేదు జీవితాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి నీ జీవితము నీ చేతుల్లో లేకుండా నాశనానికి వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకున్నావు అంటే కారణం ఏమిటి? విసుగుపోతున్నావు అంటే కారణం ఏంటి? అక్కడ వాళ్ళు నీళ్లు తాగలేక షేదుగా ఉండబట్టి వారు విసుగుపోయారు. దేవుని మీద సిరాకు పడుతున్నారు, మోషే మీద సిరాకు పడుతున్నారు. ఈరోజు కూడా నువ్వు దేవుని విషయంలో సిరాకుపడి, మందిరం విషయంలో సిరాకుపడి, ప్రార్థన విషయంలో సిరాకుపడి, దైవజనుని మీద సిరాకుపడి, నువ్వెందుకు దేవునికి ప్రార్థనకి దూరం అయిపోతున్నావు? నీ హృదయంలో షేదు ఉంది కాబట్టి, మారా నీ హృదయంలో ఉంది కాబట్టి నువ్వు దేవుని సన్నిధిని ఇసుక్కుంటున్నావు, దేవుని సన్నిధిని, దేవుని యొక్క మహిమను అనుభవించలేకపోతున్నావు, దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నావు, పొందుకోలేకపోతున్నావు. ఈ మారా నీ జీవితంలో ఉన్నంత వరకు, ఈ సేదు నీ జీవితంలో ఉన్నంత వరకు నువ్వు దేవుని కార్యాలను అనుభవించలేవు. మరి ఈ సేదు ఎప్పటి వరకు ఉంటుంది? ఆ సాతానుడు నీ మీద ఉన్నంత వరకు, నీతో ఉన్నంత వరకు, వాడి యొక్క ఆ సాతానుడి యొక్క కుయుత్తులు నీ మీద పనిచేస్తున్న వరకు, వాడి యొక్క అభిషేకం నీ తల మీద ఉన్నంత వరకు ఈ సేదు నీ హృదయంలో ఉంటూనే ఉంటుంది. నీవే ఆ నీళ్లు. గుర్తుంచుకో, ఆ జలములు ఎవరు ఇప్పుడు చెప్పాలి? ఆ జలములు ఎవరు? మనమే, మనమే ఆ జలములు. ఆ జలములు అనగా సేదుగా మారిపోవడానికి కారణం వేశ్య కూర్చుంది, మహావేశ్య ఆ జలముల మీద కూర్చుంది. అనగా నీతో పాటు సాతానుడు ఉన్నాడు, నీతో పాటు వాడి కుయుత్తులు నడుస్తున్నాయి, వాడి యొక్క ప్రభుత్వమే నీ మీద అధికారం చేస్తుంది. నువ్వు వాడి ప్రభుత్వం కింద ఉన్నావు, సాతానుడి యొక్క అధికారం కింద ఉన్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నావు, ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించలేకపోతున్నావు. అందుకనే ఇంకా మారాలాంటి బ్రతుకు నువ్వు అనుభవిస్తున్నావు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అయితే ఇక్కడ మనకి మారా బ్రతుకు పోవాలి అంటే, మధురమైన జీవితాన్ని మనం అనుభవించాలి అంటే, అక్కడ చూడండి ఆ నీళ్లు మధురముగా ఎప్పుడు మారాయి? దేవుడు మోషేకి ఒక చెట్టును చూపించాడు. చూడండి, ఏం చెట్టు? ఒక చెట్టు. ఆ చెట్టును తీసుకుని వచ్చి ఆ నీళ్ళలో వెయ్యగా, ఆ నీళ్ళలో వెయ్యగా ఆ నీళ్లు మధురములుగా మారిపోయాను, అంటే తీయగా మారిపోయాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. ఆ నీళ్లు మధురముగా మారిపోవడానికి ఒక చెట్టు కారణం. ఇంతకీ ఆ చెట్టు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం అనండి, చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారికి, యేసుక్రీస్తుని జల్దారు వృక్షంతో పోల్చారు. ఏ వృక్షంతో? ఇక్కడ ఆ చెట్టు పేరు లేదు కనుక మనం పెడదాం. యేసుక్రీస్తుకి పోల్చబడిన చెట్టు ఏంటంటే జల్దారు వృక్షం. చెప్పండి, ఇప్పుడు మనము జల్దారు వృక్షమే అనుకుందాం. ఆ నీటిలో వేయబడిన ఆ చెట్టు జల్దారు చెట్టు, జల్దారు వృక్షం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టు గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన చెట్టుతో ఎలా పోల్చబడ్డాడు? ఆయన చెట్టులాగా ఎక్కడైనా రాయబడి ఉందా? అంటే రాయబడి ఉంది. ఆ చెట్టు నరకబడాలి, నరకబడిన తర్వాత
ఆ చెట్టు నరకబడిన చెట్టు ఈ నీళ్ళలోనికి రావాలి నీళ్ళలోనికి రావాలి ఆ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారు yes చూద్దాం చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 కా నుంచి మనం చదువుదాం 1 కా నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఒకటి కానించి త్వర త్వరగా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను చూడండి మేము తెలియజేసిన ఈ సమాచారం ఎవడు నమ్ముతాడు యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను ఎవరికి బయలుపరచబడెను ఎవరికి బయలుపరచబడుతుంది లేత మొక్కవలెను లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను పెరిగెను ఎవరైనా ఎటువంటి మొక్కగా పెరిగాడు లేత మొక్కవలెను జల్దారు వృక్షము వలెను ఆయన ఎండిన భూమి అంటే మానవలోకం భూలోకం భూలోకంలో పెరిగాడు మొక్కగా మొలకెత్తి పెరిగినప్పుడు అది చెట్టు అవుతుంది అవునా ఇప్పుడు ఆయన చెట్టుగా మారాడు జాగృతగా వినాలి నీళ్ళు అనగా మనము చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రాయబడిన మాట లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచెను మొక్కవలె ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను గట్టిగా స్తోత్రం చెప్పండి ఎవరి ఎదుట దేవుని ఎదుట పుట్టినది భూలోకములోనే మరియ గర్భములో ఎండిన లోకం ఇది పాపముతో ఎండిపోయింది పాపముతో ఎడారి శలయేరులు లేకుండగా అంటే పాపముతో ఎడారిగా మారిపోయింది లోకం ఎందుకో చెప్పనా పరిశుద్ధాత్మ శమాయింపు లేదు పరిశుద్ధాత్మ జీవజలము లేదు పరిశుద్ధాత్మ నది ప్రవహించట్లేదు పరిశుద్ధాత్మను కూడా జీవజల నదితో పోల్చబడింది గట్టిగా స్తోత్రం చెప్పాలి యేసు ప్రభు ఒక పస్కా పండుగలో ఏమంటాడో తెలుసా ఆయన యూదుల పస్కా పండుగలో ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో వాడి కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు పొందుకోబో ఆత్మ గురించి మాట చెప్పినని కింద రాయబడి ఉంటుంది అంటే జీవజల నదులు అనగా దేవుని ఆత్మతో పోల్చబడ్డాయి ఇప్పుడు భూమి ఎండిపోయింది ఎండిన నేలలో ఆయన పెరుగుచున్నాడంటే అర్థం ఏంటో తెలుసా జీవజల నదులు లేకుండా ఎండిపోయింది పరిశుద్ధాత్మ ఆదరణ లేకుండా పరిశుద్ధాత్మ నడుపుదల లేకుండా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా భూమి పాపముతో ఎండిపోయింది ఎవరికి పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహనే లేదు పరిశుద్ధాత్మ గూర్చిన ఆలోచనే లేదు పరిశుద్ధాత్మ వరాల గురించిన ఆలోచన లేదు పరిశుద్ధాత్మ తలాంతుల గురించి ఆలోచనే లేదు ఎండిపోయిన భూమిగా ఉంది గట్టిగా స్తోత్రం చెప్పాలి అందుకే ఒక అద్భుతమైన పాట మొన్నటి మనం పాడాం పాడమా వర్షధరగరావ నా యేసయ్య ఎండిపోయిన భూమి నేనయ్య ఈ నేలలో పంటలేదయ్యా నా మనసులో శాంతి లేదయ్యా చెప్పండి ఎండిపోయిన భూమి ఇప్పుడు ఆయన ఎక్కడ పెరిగాడు ఎక్కడ పెరిగాడు రాయబడిన మాట చూడండి అతడు ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను ఎండిన భూమి పరిశుద్ధాత్మ క్షమాయింపు లేని భూమి నేను అంటాను కొన్ని కొన్ని సంఘాలకి నేను వాక్షన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటారంటే మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది పరిస్థితి అంతా డ్రై అంటే క్షమాయింపు ఉండదన్నమాట ఏముండదు మొత్తం అంతా డ్రై అయిపోయి ఉంటుంది అంటే అర్థమైంది తెలుసా వాక్షన్ చెప్తున్నా కూడా ఫలింపు లేని జీవితం ఇప్పుడు క్షమాయింపు లేని చోట్ల రాతి నేలలో డ్రై అయిపోయిన నేలలో విత్తనం వేస్తే ప్రయోజనం ఏంటి డ్రై అయిపోయిన నేలలో మొత్తం ఎండిపోయిన నేలలో ఇప్పుడు ఆ దారి ఎండిపోయింది కదా అక్కడ విత్తనాలు చిమ్ము ప్రయోజనం ఉందా విత్తనం మొలకెత్తాలంటే నేల శమాయింపుతో ఉండాలి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ నేలను తడపాలి ఇప్పుడు అదే జరుగుతుంది యేసు ప్రభు పుట్టినప్పటికీ పరిశుద్ధాత్మ శమాయింపు లేదు ఎండిపోయిన భూమిలో ఉంది అదంతా ఎండిన భూమిలో లేత మొక్కవలే ఆయన ఎదుట పెరిగిన పెరుగుతూ వచ్చాడు పెరిగిన తర్వాత ఒక చెట్టులా మారాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి ఆ చెట్టు ఏ విధముగా నరకబడిందో తెలుసా ఏ విధముగా గాయపరచబడిందో తెలుసా ఏ విధముగా కొట్టివేయబడిందో తెలుసా ఆ చెట్టు కిందకి చదువుదాం ఆ చెట్టు నరకబడడానికి కారణం ఆ చెట్టు
కొట్టబడడానికి కారణం కిందకి చదువుదాం అతనికి స్వరూపమైనను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు సొగసైనను లేదు మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడినవాడును ఆయను ఆయను మనుషులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించినవాడును మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను ఉండెను అతడు తృణీకరింపబడినవాడును వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను భరించెను మన వ్యసనములను వహించెను వహించెను ఆయనను ఆయనను మొత్తపడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమనుందిన వాని గాను శ్రమనుందిన వాని గాను మనమతని ఎంచితిమి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను అతడు నరకబడెను గాయం అంటే ఏంటి గాయం అంటే ఏంటి బల్యములతో పడవడం మేకులతో పడవడం కొరడాలకి గాలం ముళ్ళులు తగిలించి ఈపిని చీల్చడం ఇవన్నీ కూడా ఇనుముతోటే కదా కొట్టబడుతున్నాడు నరకబడుతున్నాడు చెట్టుగా ఉన్న ఆయన నరకబడుతున్నాడు జాగ్రత్తగా ఆలకించాలి దేవుని వాక్యము ఇంకొంచెం కిందకి చదువుదాం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుకొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎవరు ఆ చెట్టు ఎవరు ఆ చెట్టు చెప్పాలి యేసయ్య అనండి యేసయ్య ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగిన చెట్టు మోషేకి చూపిస్తున్నాడు మోషే ఆ నీళ్లు మధురముగా మారాలంటే ఆ నీటిలో ఉన్న షేదు పోవాలంటే ఇప్పుడు ఆ చెట్టు తీసుకుని వచ్చి ఈ నీటిలో వెయ్యాలి నువ్వు వెంటనే వెళ్ళి ఆ చెట్టును నరుకుని వచ్చి మోషే ఆ నీటిలో ఆ చెట్టును వేయగానే ఆ చెట్టు వేసిన వెంటనే ఆ నీళ్లు షేదుతనం పోయి మధురముగా మారెను గట్టిగా స్తోత్రం చెబుదామా ఇప్పుడు ఆ నీళ్లు అనగా మనము చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమేన్ ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం నీళ్లు అనగా ఎవరు మనం ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము లేదు దీవెన లేదు ఎప్పుడు నువ్వు ఎదుటివారికి మధురముగా ఉంటావు ఎదుటివారికి అద్భుతమైన సాక్ష్యాన్ని ఎప్పుడు అందించగలదువు నీలో ఉన్న పాపం అనే షేదు తొలగిపోయిన తర్వాత నీలో అతిక్రమం అనే షేదు తొలగిపోయిన తర్వాత ఆ పాపం అనే షేదు ఎప్పుడు తొలగిపోద్దో తెలుసా ఆ వేశ్య అధికారములో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆ వేశ్య నీ మీద నుండి తొలగిపోయినప్పుడు ఆ వేశ్య ఎప్పుడు తొలగిపోద్దో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అధికారంలోనికి నువ్వు రాగలిగితే ఆ వేశ్య ఆటోమేటిక్గా నీ నుండి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే అది నీ మీద నుండి వెళ్ళిపోయింది ఆ వేశ్య అప్పుడు పాపము నీలో నుండి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రభువు నీలోనికి వచ్చి ప్రతిష్ఠించబడతాడు ప్రభువుగా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా నీ హృదయంలో ఆయన్ని ఎప్పుడైతే ప్రభువుగా ప్రతిష్ఠిస్తావో అప్పుడు ఖచ్చితంగా నీలో ఉన్న షేదు నీలో ఉన్న ఆ భయంకరమైన పాపం నీ నుండి వేరైపోయి దేవుడు మధురమైన జీవితాన్ని నీకు ఇస్తాడు అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు నీ సేదు అనుభవాలన్నీ కొట్టివేయబడతాయి నీ సేదు బ్రతికంతా కొట్టివేయబడుతుంది ఇంకా నీకు నూతనముగా నీ జీవితం మారుతుంది అందుకనే అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు కొరింథీ పత్రిక 5:17 ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను గట్టిగా స్తోత్రం చెప్పండి నువ్వు ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చావో ఆ చెట్టు నీలో వేయబడిందో అప్పుడు పాతదంతా గతించిపోయింది పాత బ్రతుకంతా గతించిపోయింది ఇంకా పాత జీవితము నిన్ను టచ్ చేయదు ఒకవేళ నువ్వు కావాలని వెళ్తే తప్ప మరలా మారాకు మధురముగా మార్చబడిన తర్వాత నువ్వు కావాలని నువ్వు మరలా పాత జీవితంలోనికి వెళ్తే నువ్వు మారా అయిపోతావు అర్థమవుతుందా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఇవిగో పాతవి గతించను సమస్తము నూతనమాయను సమస్తం ఏం జరిగింది ఇప్పుడు
నూతనముగా నూతనముగా అంటే ఎప్పుడైతే మారాలా ఉందో నీ జీవితం, ఎప్పుడైతే చేతు బ్రతుకు బ్రతుకుతున్నావో, ఇతరులకు అభ్యంతరకరంగా బ్రతుకుతున్నావో, ఇతరులు నిన్ను చూసి చిచ్చి అంటున్నారు, చిచ్చి వీడు బ్రతికే ఒక బ్రతికేనా అంటున్నారు, అప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి నీ పాపాలన్నీ ఆయన నామంలో ఒప్పుకుని నీ అతిక్రమాలన్నీ దాచి పెట్టకుండా ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన నామంలో నువ్వు బాప్తిసము పొందగలిగితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడుతున్నావు, మధురముగా మార్చబడుతున్నావు. ఎందుకంటే ఆయన నీలోనికి వచ్చి నీలో ఉన్న షేదుని మధురముగా మార్చేస్తున్నాడు. అప్పుడు నీ జీవితంలో ఉన్నదంతా ఇంక హ్యాపీ, ఇంకా నీకుండే దినములన్నీ కూడా హ్యాపీ డేసే, నువ్వు అన్నీ అనుభవించే ఇంక హ్యాపీ డేసే, అన్ని అద్భుతములే నీ జీవితంలో కనుపరుస్తాడు దేవుడు. మహిమకార్థముగా నువ్వు దేవుని సన్నిధిలో ఆయనకి సాక్షార్థమైన జీవితం జీవించగలదు, అద్భుతమైన జీవితం. ఈరోజు ఇంకా నీవు అలాంటి జీవితం అనుభవించట్లేదు అంటే మారాను పోలిన జీవితం ఏదో నీ జీవితంలో దాక్కుని ఉంది, మారా అనుభవం ఏదో ఇంకా నీ జీవితంలో దాక్కుని ఉంది. ఆ మారా బయటకు వస్తేనే కానీ నీ జీవితంలో సేదు పోతేనే కానీ తీపి రాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఒక స్వీట్ మనం తయారు చేస్తున్నాం అనుకోండి, స్వీట్ తయారు చేస్తున్నాం అనుకోండి, అందులో ఒక యాపకాయ వేయి చాలు, ఎలా ఉంటుంది అది? మొత్తం సేదైపోతుంది. కొంచెం కొంకుడికే తగిలిన, కొంచెం కాకరకే తగిలిన ఏమైపోతుంది ఆ స్వీటు? అలాగే నీ జీవితంలో కూడా ఎక్కడో ఇంకా షేదుకు సంబంధించిన ఆనవాలు ఉంది, పాపానికి సంబంధించిన ఆనవాలు ఉంది, దోషానికి సంబంధించిన ఆనవాలు ఉంది. ఆ ఆనవాలను నువ్వు తీసుకుంటేనే కానీ నీ రోగము సెరవదు, నీ వ్యాధి సెరవదు, నీ పాపము ద్వారానే వచ్చినవి ఇవన్నీ కూడా షేదు. అర్థం చేసుకోండి, ఈ సేదు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వచ్చిందో అప్పుడు నీ జీవితంలో వ్యాధులు మొదలయ్యాయి, సమస్యలు మొదలయ్యాయి. కుటుంబంలో నెమ్మది లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్య తండ్రి బిడ్డల మధ్య సమాధానం లేదు, సహోదరుల మధ్య సమాధానం లేదు, సహోదరి మనుల మధ్య సమాధానం లేదు. కారణం షేదు. మారాలంటే నీ జీవితం అది ఎక్కడో దాక్కుని ఉంది, అది బయటికి రాగలగాలి. అది బయటికి రావాలంటే పూర్తిగా యేసు వైపు నువ్వు చూడగలగాలి, యేసు అనే ఆ కొమ్మ నీ హృదయంలోనికి రావాలి. ఎస్. లేదండి నేను ఎప్పుడు మారిపోయానండి, చాలా అద్భుతాలు నా జీవితంలో జరిగాయండి, కొన్నాళ్ళు చాలా మంచి మేలులు చూశానండి, చాలా అద్భుతాలు చూశానండి, తర్వాత మళ్ళీ సడన్గా మారిపోయిందండి నా జీవితం, ఎందుకో అనుకున్నవి జరగట్లేదు, అనుకున్నవి ఏంటో వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పైగా మరలా నా జీవితం మారలా మారిపోయిందండి. ఒకప్పుడు ఎంత ఉన్నతమైన స్థితిలో యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన ఆయనకి ఒక గొప్ప సాక్షిగా బ్రతుకుని నేను మరలా ఎందుకు నా జీవితం మారా బ్రతుకు వచ్చింది అంటే దానికి ఒక సాక్ష్యం మీకు నేను చెప్తాను. ఆ సాక్ష్యం ఏంటో తెలుసా? నయోమి అనండి. ఎవరిదా సాక్ష్యం? యూదా బెత్లెహేములో కర్రు వచ్చిందని చెప్పేసి ఆమె ఏం చేసిందో తెలుసా? తన బిడ్లను తన భర్తను తీసుకుని మోయాబీ దేశానికి వెళ్ళిపోయింది. మోయాబీ దేశం అనగా, మోయాబీ దేశం అనగా లోతు సంతానం, లోతు సంతానం. లోతు సంతానని మోయాబీల్ని దేవుడు శపించాడు, వాళ్ళతో సాంగక్ష్యం చేయకూడదు, వాళ్ళ పిల్లలు మనం తీసుకోకూడదు, మన పిల్లలు వాళ్ళు తీసుకోకూడదని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానం చేయించాడు, నిబంధన చేయించాడు. అలాంటి ఇజ్రాయేల్ ప్రజల్లో యోధా బెత్లెహేములో ఉన్న ఈ నయోమి కరువు వచ్చింది యోధా బెత్లెహేములో అని చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మోయాబీలి దేశం వెళ్ళింది. మోయాబీలి దేశం వెళ్ళి ఆ మోయాబీలి దేశంలో అక్కడ కొంత పని చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ వలసకి వెళ్ళిపోయి బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకుంది. స్థిరపడాలనుకుని ఇద్దరు కుమారులకి అక్కడ ఇద్దరు కుమార్తెలను చూసి మోయాబీ స్త్రీలను చూసి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు, దిక్కులేనిదిగా మారిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఎంతో అద్భుతమైన జీవితం యూదా బెత్లెహేములో. ఆమెకి ఇల్లుంది యూదా బెత్లెహేములో, ఆమె కొంచెం పొలం ఉంది యూదా బెత్లెహేములో, ఆమెకి యూదా బెత్లెహేములో బంధువులు ఉన్నారు. యూదా బెత్లెహేములో అంతకు మించి ఆత్మ బాంధువుడైన యేసు ప్రభు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యూదా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. యూదా అంటే అర్థం ఏంటి? స్తుతి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు, అంటే సమృద్ధి కలిగిన రొట్టెలు దొరికే ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? బెత్లెహేము నుండి మోయాబీలు దేశం వెళ్ళింది, శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది, శాపగ్రస్తమైన బ్రతుకును కోరుకుంది. ఆ బ్రతుకును కోరుకున్న ఆమె జీవితంలో శాపగ్రస్తమైన స్థితి అనగా మరల సేదులాంటి బ్రతుకు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తండ్రి భర్త చనిపోయాడు, కుమారులు ఇద్దరు చనిపోయారు, ఈమె యదవరాలు అయిపోయింది, ఇద్దరు కోడళ్ళు యదవరాళ్ళు అయిపోయారు. ఇప్పుడు సమస్తము కోల్పోయి దిక్కులేని దానిగా
ఒక కోడల్ని తీసుకుని రూతుని తీసుకుని వచ్చింది బెత్లెహేముకి. ఆ బెత్లెహేములో ఈమె ఇంటికి వచ్చి ఇల్లు బాగు చేసుకుంటుండగా చాలామంది ఆమెను చూశారు. చూసి అంటున్నారు, నువ్వు నయోమివి కదూ, ఇలాగ అయిపోయావేంటి, నీ భర్తేడి, నీ బిడ్డలేరి, ఈమె ఎవరు అని అందరూ ప్రశ్నలు వేస్తుంటే ఆమె దుఃఖంతో ఏడుస్తూ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చూద్దాం, చూడండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసాను. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసాను. గనుక నన్ను నయోమి అనక, నయోమి అనక మారా అనుడి, మారా అనుడి. నయోమి అన్నక్కడ ఒకటంకి ఉందా కింద ఫుట్ నోట్లో, మధురము అంటే మంచి జీవితం కలిగిన స్త్రీ. ఎలా మార్చేసుకుందో తన జీవితాన్ని, మారా అంటే అర్థం ఏంటి, చేదు అంటే మారా నుండి మధురముకు మారాలి తప్ప మధురము నుండి మారాకు మారకూడదు. ఇప్పుడు నయోమి జీవితం మధురమైన జీవితం, కానీ ఎలాగైపోయింది ఇప్పుడు, ఆమె సాక్ష్యం పోయింది, ఆమె దేవుని సన్నిధిలో తన భక్తి పోగొట్టుకుంది, తన విశ్వాసాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు గనుక. ఎవరు చేశారండి అన్యాయం? చేతులారా నువ్వు చేసుకుని ఇప్పుడు ఎవరు చేశారంటున్నావు? ఆ టైంలో నేను పుట్టలేదు కానీ లేదంటే ఒక రేవెట్టేది నా అక్కడ, మామూలుగా ఉండదు నాతో. దేవునికి స్తోత్రం చెప్పాలి, నేను కనుక ఆ టైంలో పుట్టి అక్కడ ఉంటే, అక్కడ పుట్టుంటే ఆ టైంలో నయముకు ఒక రేవడిపోను. ఏమంటుందో తెలుసా, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. స్వయంకృత అపరాధం నువ్వు చేసుకుని, నువ్వు చేతులారా చేసుకుని, నీ బిడ్డలను పోగొట్టుకుని, నీ భర్తను పోగొట్టుకుని, దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఏపు ఏమంటాడు తెలుసా, అంతా కోల్పోయినా కూడా ఏమంటాడు తెలుసా, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అంటాడు, అసాధ్యం. ఆయనకి అసాధ్యమైన పని ఏదైనా ఉంది అంటే అన్యాయం చేయుట, దుష్కార్యం చేయుట ఆయనకి అసాధ్యం. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఒకటి అసాధ్యం, నా చేత కాదంటాడు ఆయన, నాకు చేతకు రాదంటాడు ఆయన. ఏమిటయ్యా అంటే, అన్యాయం చేయుట నాకు రాదు, అన్యాయం చేయుట నా వల్ల కాదు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. నువ్వే నీ చేతులారనే నీ జీవితాన్ని, ఈరోజు ఎంతో బాగున్న నీ జీవితాన్ని మరలా బాధాకరమైన జీవితానికి నెట్టుకున్నది నువ్వే. షాపీగా వెళ్ళిపోతున్న జీవితాన్ని హింసల వైపు, కష్టాల వైపు నెట్టుకున్నది నువ్వే. ఈరోజు నయోమి చేసిన తప్పే చాలామంది చేస్తున్నారు. మధురముగా ఉండవలసిన మీరు, యేసుక్రీస్తుని కలిగి ఉండవలసిన మీరు మరలా మారగా ఎందుకు మారుతున్నారు అంటే, మరలా ఆ వేశ్య కిందకి వెళ్తున్నారు, ఆ పాపము కిందకి వెళ్తున్నారు, ఆ శాపాన్ని మరలా తెచ్చుకుని భుజం మీద పెట్టుకుని మోస్తున్నారు. ఎంత పాపకరమైన పరిస్థితి, ఎంత బాధాకరమైన పరిస్థితి, దుఃఖపడవలసిన స్థితి. మారా అనగా చేదు, ఆ చేదు తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగి ఆయన గొప్ప వృక్షముగా మారి ఆ చెట్టుగా నరకబడి మన జీవితాలని బాగు చేశాడు ఆయన, బాగు చేశాడు ఆయన. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మారా మన బ్రతుకొకప్పుడు, నా బ్రతుకొకప్పుడు మారా బ్రతుకే. నన్ను ఎవరు చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు, నాతో ఉండడానికి ఇష్టపడేవారు కాదు, నాతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారు కాదు. మారా నన్ను ఒక చేదుగా చూసినట్లు చూసేవారు. అలాంటి టైంలో దేవుడు మధురముగా మార్చాడు. 10 మంది స్నేహితులు లేని నాకు ఈరోజు వేలాది మంది ఆత్మీయ బిడ్డలను నా సొంతం చేశాడు దేవుడు. తీపిని ఇష్టపడతారా, చేదుని ఇష్టపడతారా, దేన్ని ఇష్టపడతారు చెప్పాలి, దేన్ని ఇష్టపడతారు? ఏమోనండి, అసలు మా వాళ్ళు నన్ను పట్టించుకోరండి, ఏం జరిగినా నన్ను పిలవరండి, నన్ను పక్కన పాడేశారండి, నన్ను అసలు చూసి చూడనట్లు వదిలేశారండి, దేనికి నన్ను పిలవరండి, దేనికి నన్ను కలవనవరండి, దేనికి నాకు సహాయం చేయరండి అంటే నువ్వు చేదుగా ఉన్నావని అర్థం. తీయగా మారాలి నువ్వు, మధురముగా మారాలి నువ్వు. మధురముగా మారితే ఎవరు వదులుతారమ్మా నిన్ను, ఎవరు వదులుతారు నిన్ను, ఎవరు వదలరు. గట్టిగా స్తోత్రం చెప్పాలా, హల్లెలూయా. నా నామములో ఒంటరైన వాడు 1000 మంది యోగిని అన్నాడు కదా, నేను పిలుచుకున్న అబ్రహాముని చూడండి, మీ తండ్రి అయిన అబ్రహాముని చూడండి, ఒంటరి వాడినిగా పిలిచాను, పెక్కుమంది అయ్యేటట్లు ఆశీర్వదించాను అంటాడు. ఒక్కడిగా పిలిచాను ఒక్కడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు పెక్కుమంది అయ్యారు అంటే కొన్ని 100,000 మందిగా మార్చాను అబ్రహాముని. ఒకప్పుడు అబ్రహాం షేదు, తర్వాత మధురం. ఒకప్పుడు యాకోబు షేదు, ఇప్పుడు మధురం. ఒకప్పుడు యేసు అన్నగారులకు షేదు, ఇప్పుడు మధురం.
యేసు నీలో ఉన్నప్పుడు షేదు లాంటి నీ జీవితాన్ని మధురముగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, యేసు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం మధురముగా మారటమే కాదు, పైకి లేవనెత్తబడుతుంది. మునిగిపోయిన నీ జీవితం, పనికి మాలిన స్థితిగా మునిగిపోయిన నీ జీవితం మరలా దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎలాగో తెలుసా? నూతనముగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలీషా శిష్యులు, అయ్యా నీ దగ్గర మాకు స్థలం విరిగ్గా ఉంది, ఈ స్థలము మాకు సరిపోవట్లేదు, మేము అడవికి వెళ్ళి కొన్ని మ్రాణులు నరుక్కుని వచ్చి మేము కొన్ని ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నాం, గుడారాలు కట్టుకోవాలనుకుంటున్నాం అని చెప్తే, ఓకే వెళ్ళి మ్రాణులు నరుక్కురండి అన్నాడు. అప్పుడు వెంటనే ఒకడు అన్నాడు, నువ్వు మాతో రావాలన్నాడు. ఎలీషా శిష్యుల్లో ఒకడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మాతో పాటు రావాలి, నేను మేము ఒక్కళ్ళం వెళ్తాం కాదు మురాణులు నరుక్కోవడానికి, నువ్వు మాతో పాటు రావాలి. ఈరోజు ఎంతమందికి ఆలోచన ఉంది, మా కుటుంబంలో ఏం జరిగినా దైవజనుడు ద్వారా జరగాలి, దైవజనుడు మాతో ఉండాలి, మా కుటుంబంతో ఉండాలి, ఏది జరిగినా దైవజనుడు ద్వారా దేవునికి మా హింకార్థంగా జరగాలన్న ఆలోచన ఎంతమందికి ఉంది ఈ రోజున? అప్పుడే నీ కుటుంబంలో ఏది జరిగినా అది దేవునికి మహిమకార్థంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది మేము మ్రాణులు నరుక్కుని వస్తామన్నారు, కానీ ఒకడన్నాడు, నువ్వు మాతో పాటు రావాలన్నాడు. మోషే అంటాడు, ప్రభా మేము ఈ యొక్క యాత్ర కొనసాగించాలంటే నీ సన్నిధి మాతో పాటు రావాలి, దేవుడు మనతో పాటు రావాలి. దేవుడు మనతో పాటు రావాలంటే ఆయన పిలుచుకుని ఎన్నుకుని నిలబెట్టుకున్న దైవజనుడు మనతో పాటు రావాలి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను ఎవరిని పంపుతున్నానో, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకుంటారు, నన్ను చేర్చుకున్నవాడిని నా తండ్రిని చేర్చుకుంటాడని మత్తయి 10:40 యేసుప్రభు శిష్యులకు చెప్తున్న మాట. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నేను మీతో చెప్తున్న విషయాలు ఏంటంటే, ఆ ఎలీషాని మీరు నాతో పాటు రావాలి, మాతో పాటు రావాలన్నప్పుడు ఎలీషా సరే వస్తానని చెప్పేసి కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒకడు మ్రాను మీదకి ఎక్కి నరుకుతున్నాడు గొడ్డలతో. అది ఒక నది తీరమున ఉంది ఆ చెట్టు. ఆ మ్రాణులు నరుకుతున్నప్పుడు ఆ చెట్టు ఒక నది తీరాన్ని ఉంది. అర్థమవుతుందా? ఈ నరుకుతూ ఉంటే గొడ్డలి కామ ఊడిపోయి, ఆ గొడ్డలి ఇనుము గొడ్డలు ఉంటుంది కదా, కామ పెడతారు కదా, కామ ఊడిపోయింది, ఆ గొడ్డలి నదిలో పడిపోయింది. ఈడు ఏడవడం ప్రారంభించాడు, అయ్యో నా ఏలినవాడా, ఎక్కడున్నావు దైవజనుడా, ఏమయ్యింది, నేను తెచ్చిన ఎరువు తెచ్చిన గొడ్డలి నీటిలో పడిపోయింది, ఇక్కడ పడిపోయింది, ఇప్పుడు నేను అది ఎరువు తెచ్చాను, నాది కూడా కాదు, వాడు నన్ను చంపేస్తాడు, ఇప్పుడు నేను ఆ గొడ్డల్ని ఏ విధంగా పైకి తీయాలి, ఎవడు ఆడికి ఎలా సంపాదించి పెట్టాలి, నా దగ్గర గొడ్డలు కొనడానికి కూడా డబ్బులు, కొత్త గొడ్డలు కొనిద్దామన్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఏడుస్తున్నాడు. అప్పుడు వెంటనే ఎలీషా చేసిన పని ఏంటి తెలుసా? అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ నరికి, అది ఎక్కడ పడింది ఆ గొడ్డలి అని అడిగాడు. ఇగో ఇక్కడే పడింది అనగానే ఆ కొమ్మ ఆ నీటిలో వేయగానే ఆ కొమ్మ కిందకి వెళ్ళి ఆ గొడ్డల పైకి తీసుకొచ్చింది. ఇది సైన్స్కు కూడా అందనే అద్భుతం. బరువు అయిన వస్తువు నీటిలో ములగడం తప్ప నీటిలో తేలడం అనేది జరుగుతుందా? ఇది దేవునికే సాధ్యం, మనుషులకు అసాధ్యం. చదివిస్తాను చూడండి, 2 రాజుల గ్రంథము 6:1 చదువుదాం. 2 రాజుల గ్రంథము 6:1 తీయాలి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళమని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలి రావాలని కోరగా అతడు నేను వచ్చానని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టుకునగా ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నేలలో వేయగా గొడ్డలు తేలెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ గొడ్డలు పట్టుకోము. గొడ్డలు తేలడం అనేది సాధ్యమైన పని. అందుకే చెప్తున్నాను, సైన్స్ కూడా అందని అద్భుతాలు క్రైస్తవ్యంలో జరుగుతాయి, మన నిజ జీవితాల్లో జరుగుతాయి. నేను చెప్తున్నాను, ఆ కొమ్మ యేసుప్రభు వారికి సాదృశ్యం, ఆ చెట్టు యేసుప్రభు వారికి సాదృశ్యం.
నీవు మధురముగా మారటమే కాదు పాడైపోయిన నీ జీవితం కూడా పాగు చేయడానికి మునిగిపోయిన ఇంకా చేయి జారిపోయిన పరిస్థితులు ఇంకా అయిపోయింది ఇదేదో మన చేతికి వస్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను ఇదేదో మన చేతికి వస్తే మన జీవితము ఒక మలుపు తిరుగుతుంది అనుకున్నాను అనుకున్నది నా జీవితంలో చేయి జారిపోయినట్టు అయిపోయింది అని ఏడుస్తున్నావా బాధపడుతున్నావా యేసుని జీవితంలో ఉండగా యేసుని బ్రతుకులో ఉండగా చేయి జారిపోయిని కూడా మరలని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలిగిన దేవుడు చేయి జారిపోయిన అవకాశాలను కూడా మరలా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలిగిన దేవుడు మన దేవుడు అంత అద్భుతమైన కార్యాలు జరిగించగలిగిన దేవుడు ఇలాంటి దేవుణ్ణి ఇహ పరములో ఎక్కడైనా నువ్వు చూడగలదువా ఎక్కడైనా కనుగొనగలదువా ఇలాంటి దేవుని గురించి ఎక్కడైనా ఉన్నాడని చెప్పగలదువా ఇక్కడ మన దగ్గర ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు స్తోత్రం చెప్పాలి ఇలాంటి దేవుడు ఎందెందు వెతికినా దొరకడు కానీ ఆయనే మన దగ్గరికి వెతకకుండా వచ్చి దొరికాడు నన్ను వెతకని వారికి దొరికి తిని ఈరోజు నీ జీవితము హ్యాపీగా ఉండాలా సంతోషంగా ఉండాలా నెమ్మదిగా ఉండాలా నీ పాపము అనేది షేదు అనేది బయటికి రావాలి బయటికి రావాలి స్తోత్రం చెప్పండి పాపముతో బ్రతుకుతున్నప్పుడు షేదు జీవితంతో బ్రతుకుతున్నప్పుడు కోట్ల రూపాయలు ఉన్న సమాధానం ఉండదు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు అదే నీవు పాప జీవితం నుండి అంటే షేదు నుండి మధురముగా మారిన తర్వాత ఏ రోజు కీడు ఆ రోజుకు చాలు హ్యాపీగా బ్రతికేస్తావు అడిగే స్తోత్రం చెప్పండి సంతోషంగా బ్రతికేస్తావు ఒక ధనవంతుడు తిన్నది అరగడం కోసం జాగింగ్ చేయడానికి వచ్చాడు సముద్రం ఒడ్డుకి ఉదయము సాయంత్రం రెండు పూట్లు వస్తాడనమాట ఆ ధనవంతుడు అయితే రెండు రోజుల నుంచి ఒక జాలరిని చూస్తున్నాడు చేపలు పట్టే జాలరిని ఆడేం చేస్తున్నాడంటే సముద్రం ఒడ్డిన ఉదయకాల సమయంలో ఈ వాకింగ్కి వచ్చే టైంలో ఈ ధనవంతుడు వాకింగ్కి వచ్చే టైంలో ఈ జాలరి చేపలు పట్టువాడు ఉదయము సాయంత్రము చక్కగా ఆ బీచ్ దగ్గరికి వచ్చి ఒక పడ కుర్చీ వేసుకుని మామూలుగా కుర్చీ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని చక్కగా క్రికెట్ కామెంటరీ వింటూ ఉన్నాడు రెండు రోజుల నుంచి వస్తున్నాడు మూడో రోజున ఉండబట్టలేక అడిగేశాడు ఎవరు ఈ ధనవంతుడు నువ్వేం చేస్తావయ్యా అని అడిగాడు నేనండి చేపలను పట్టుకుంటానండి అన్నాడు మరి మూడు రోజుల నుంచి వస్తున్నాను నువ్వు ఇక్కడే కనబడుతున్నావు నాకు అని అడిగాడు నా డ్యూటీ తెల్లరగట్ల అయిపోద్దండి వచ్చేస్తాను వచ్చేసి చక్కగా ఇలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను సంతోషిస్తూ ఉంటాను అన్నాడు స్తోత్రం చెప్పాలా అప్పుడు వెంటనే అన్నాడు డ్యూటీ అయిపోయిందని తర్వాత ఇలా కూర్చుని ఎంజాయ్ చేసే బదులు ఎక్స్ట్రా డ్యూటీ చేయొచ్చు కదా అన్నాడు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఏమవుతుందండి అన్నాడు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి అయ్యా ఎక్కువ చేపలు పడతాయి కాబట్టి ఇంకా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే ఏం చేస్తామండి అన్నాడు డబ్బులు వస్తే ఏం చేస్తామండి అయ్యా ఇంకొన్ని పడవలు నువ్వే సొంతంగా కొనుక్కుని అద్దెకివ్వచ్చు అప్పుడు నువ్వు వాండర్ అవుతావు వాండర్ అయితే ఏమవుతుందండి అన్నాడు ఇలాగా ఉత్సాహం వచ్చేస్తుంది ఇడికి వాండర్ అయితే ఏమవుతుందండి అన్నాడు వాండర్ అవుతే ఏమవుతుంది ఏంటారా చక్కగా కాలు మీద కాలేసి కూర్చోవచ్చు మరి ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటండి అవి అన్నీ జరిగిన తర్వాత చేసేవాడు నువ్వు ఆల్రెడీ కాలు మీద కాలేసిన జడ్జాగా ఉన్నాను నేను నాకు ఏ రోజుకి వచ్చింది ఆ రోజు చాలండి ఇది మనశ్శాంతిగా బ్రతికే బ్రతుకు ఎప్పుడొస్తుంది తెలుసా యేసు నీలో ఉన్నప్పుడు యేసు నీలో ఉన్నప్పుడు యేసు నీలో లేనప్పుడు ఓ నొల్లుకోవాలని చూస్తాం నొల్లుకుంటే దాన్ని బట్టి కూడా వచ్చేది ఏంటో తెలుసు శాపం పాపం గెహజీకి నయమోని తీసుకొచ్చిన ధనమే కాదు నయమోనితో పాటు వచ్చిన కుష్టి రోగం కూడా వచ్చింది గెహజీకి ధనంతో పాటు శాపం కూడా వస్తుంది అది ఎలా వస్తుందంటే ధనము విస్తారంగా రావడం వలన శాపం కూడా విస్తారంగా వస్తుంది అది తెలియదు సమస్త కీడులకు ధనమే మూలమన్నాడు కదా అపోస్తలుడైన పేతురు తిమోతి పత్రికలో కీడుకు మూలమేంటి ధనాపేక్ష ధనాపేక్ష కీడుకు మూలం ఏ పక్క నుంచి ఆస్వాదన వస్తుందో తెలియదు ఏ పక్క నుంచి అలా ఇరికించబడతామో తెలియదు ధనాపేక్ష ఉన్నంత వరకు మనశ్శాంతిగా బ్రతకలేవు బ్రతికినట్లు చరిత్రలో ఎక్కడ సాక్ష్యాలే లేవు ధనాపేక్షను విడిచిపెట్టు మనశ్శాంతిగా బ్రతుకుతావు అది రావాలి అంటే నువ్వు మధురముగా మారాలి మారా నుండి మధురముగా చెప్పండి మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరిచినావు చెప్పాలి ఎలాంటి జీవితాన్ని చెప్పాలి అందరూ పడదామా
మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరిచినావు. నా శక్తి చేత కాదు నీ బలముతోనే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా మేళ్ళు యోచించగా, మాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా, ఆడాలి నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి బలపరిచినావు. చెప్పండి, మారలాంటి షేదైన బ్రతుకులండి మన బ్రతుకు, మధురముగా మార్చినది మన యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. చెప్పండి ఏంటి ఈరోజు సబ్జెక్టు? మారా అనండి. మారా అంటే చేదు, చేదు, చేదు లాంటి మన బ్రతుకుల్లోనికి అద్భుతమైన సాక్ష్యం ఎలా వచ్చింది? మధురమైన జీవితాన్ని మనం ఎలా పొందుకున్నామంటే, నీళ్ళు అనగా మనము, జలములు, చెట్టు అనగా యేసుక్రీస్తు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? గడిగే స్తోత్రం చూద్దాం. ఈరోజు నీ జీవితంలో యేసు ఉంటేనే మధురముగా మారతావు, అద్భుతమైన సాక్షిగా నువ్వు జీవిస్తావు, నీ జీవితము అద్భుతమైన రీతిలో పరిమళిస్తుంది, లోకంలో పరిమళిస్తుంది, తెలియని వారి దగ్గరకు కూడా నీ పరిమళము విస్తరిస్తుంది. సువాసన ఎక్కడిది సువాసన? ఎంతోమంది తెలియని వారు ఈ రోజున ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, నాకు తెలీదు కానీ నన్ను తెలుసుకుని వస్తున్నారు. ఈ సువాసన అలా పరిమళిస్తుంది అనేక చోట్లకి, ఈ సాక్ష్య జీవితము పరిమళిస్తూ ఉంది. ఎందుకు? మారాలాంటి నా చేదైన జీవితాన్ని తీసి ఎప్పుడైతే ఆయన నన్ను మధురముగా మార్చాడో, అప్పుడు ఆయన ఈ జీవితాన్ని పరిమళింపజేస్తున్నాడు అనేక మంది దగ్గరికి. అనేక మంది ఈ పరిమళాన్ని చూసి, వాసన చూసి ఇక్కడికి వస్తున్నారు. ఏమిటి పరిమళం, ఏమిటి సువాసన అని ఇక్కడికి వచ్చి కట్టుబడిపోతున్నారు, దేవునికి బందీలుగా మారిపోతున్నారు. అది మధురం, మధురం మారాలి. దేవుడి మాటలు తన వెనుకడులో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. Thank you.